హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే నేనైతే ప్రతి కార్తీక మాసంలో ఏదో ఒక శనివారం, నాకు వీలైన శనివారం దీపారాధన అయితే చేసుకుంటాను అన్నమాట. పరమాన్నం వండుకొని ఆవు నెయ్యితోని రోజంతా దీపం వెలిగించుకుంటాను అన్నమాట. ఆ విధంగా అయితే ఈరోజు చేసుకుందామని అనుకున్నాను అన్నమాట. లక్కీగా ఈరోజే కోటి సోమవారం కూడానంట. కోటి సోమవారం అంటే సోమవారం అనే ఉండనవసరం లేదన్నమాట, శ్రవణ నక్షత్రం ఉంటే సరిపోతుందన్నమాట. వెంకటేశ్వర స్వామి పుట్టింది కూడా శ్రవణ నక్షత్రంలోనే. అందువల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఇలా అయితే అమర్చుకున్నానమాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో పారిజాతం పువ్వులతో అసలు పూజ చేయలేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది. మా పాత ఇంటి దగ్గర ఉండేదన్నమాట పారిజాతం చెట్టు, బోల్డ్ పువ్వులు వచ్చేవి. ఈరోజు మాత్రం పారిజాతంతో చేసుకుందామని ఎప్పుడు నైట్ నుంచి ఉండేది, మార్నింగ్ లేచి ఇతను వెళ్ళి తెచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ పువ్వులను చూడగానే ఆ పువ్వులను అయితే కొంచెం చిన్న చిన్న మాలలుగా చేసుకొని ఒక్కొక్క విగ్రహానికి అయితే వేసుకున్నాను. చాలా ఎక్కువ తెచ్చారన్నమాట పారిజాతం పువ్వులు అయితే, చాలా బాగా అనిపించింది. నిన్న నైట్ అయితే ఏ పని చేయలేదండి, శుక్రవారం కదా అనేసి నేను ఏమీ చెయ్యలేదు. ఈవేళ ఉదయమే లేచి అన్నీ చేసుకున్నానమాట. విగ్రహాలన్నీ తోముకొని మొత్తం బొట్లు అయ్యి పెట్టుకున్నానమాట. ప్రతిసారి చూపిస్తే బాగోదని చూపించలేదన్నమాట. చిన్న తులసి మాల కూడా చేసుకొని స్వామి మీద అయితే వేసుకున్నానమాట. నాకైతే అసలు నమ్మరు, చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు అయితే ఉపవాసం కూడా ఉన్నానమాట. కోటి సోమవారం నేను దీపారాధన చేసిన రోజు ఒకటి అవ్వడం నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది, 6:30 అలా అయిపోయింది అన్నమాట. 8:30 వరకు ఉందంట శ్రవణ నక్షత్రం అయితే. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకొని మొత్తం లోపలంతా చూసుకున్నానమాట. ఇది పెద్ద ప్రమిత తీసుకొని దానికి పసుపు కుంకుమ వైట్ బొట్లు పెట్టేసి బియ్యం మీద అయితే పెట్టుకున్నానమాట. ఓన్లీ ఆవు నెయ్యితోనే పెట్టుకున్నానమాట. ఇవి రోజు రెండు ఉంటాయి కదా, అవి ఆ దీపాలన్నమాట. ఫస్ట్ అవి వెలిగించుతాను వినాయకుడికి అన్నట్టు, అన్ని దేవుళ్ళకి వినాయకుడికి అన్నట్టు ఫస్ట్ అయితే వెలిగించుకుంటాను. పెద్ద దీపం పెట్టాను కదా అని కామాక్షి దీపమును ఆ పెద్ద దీపం వెలిగించానమాట. ఇంకా చిన్న చిన్న దీపాలు ఏవి పెట్టలేదన్నమాట. స్వామివారికే కదా పెడతాను ఎప్పుడు, పెద్ద దీపం పెట్టాననేసి ఇంకా అవి ఏమీ పెట్టలేదన్నమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఈరోజు చాలా బాగా చేసుకున్నాను. పారిజాతం పువ్వులు బంగారం పువ్వులతో సమానం అన్నమాట. చాలా సంవత్సరాల కిందట చేసుకున్నాను అన్నమాట, 2014-13 ఆ టైంలో చేసుకున్నాను. మళ్ళీ 2024లో చేసుకుని, అంటే 10 ఇయర్స్ బ్యాక్ అన్నమాట పారిజాతం పువ్వులతో చేసుకొని. అందువల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే, పారిజాతం పువ్వులు స్మెల్ చాలా బాగుంటుంది. అసలు సువాసన భరితంగా ఉండాలి కదా పూజ గది ఎప్పుడు. అప్పుడైతే పెద్ద చెట్టు ఉండేదన్నమాట మాకు. ఇక్కడైతే వేసాం కానీ చిన్న కుండీలో వేయడం వల్ల సరిగ్గా ఎదగట్లేదన్నమాట. ఉంది ఇప్పుడైతే, ప్రస్తుతానికైతే పువ్వులు అయ్యి పూయట్లేదన్నమాట. ఆ విధంగా అన్నట్టు ఈరోజు అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరము, లింగాష్టకము అన్నీ చదువుకున్నాను అన్నమాట. పిల్లల లెక్క ముందే పూజ అంతా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఈరోజు అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నమాట, అందుకే అన్నిసార్లు హ్యాపీగా అనిపించింది అని అంటున్నాను అన్నమాట. తులసి దళాలతోనూ, పారిజాతం పువ్వులతోనూ, గోవిందనామాలను, లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నాను. పరమాన్నం అయితే చేసుకున్నాను. అసలు ఈ వీక్ చేయగలనా లేదా అని అనుకున్నాను అన్నమాట. పౌర్ణమి ముందు
వచ్చేవన్నీ చాలా విశేషం కదా, నాకు పౌర్ణమి ముందు ఏమైనా చెయ్యాలనిపిస్తుంది అన్నమాట బాగా. ఈసారి అయితే పౌర్ణమి ముందు శనివారమే దీపారాధన చెయ్యాలి ఎలాగైనా అనుకున్నాను అన్నమాట, చేసుకున్నాను ఈ విధంగా అన్నట్టు. స్వామివారు అమ్మవారు చాలా నిండుగా అనిపించారు ఈరోజు కూడా నాకైతే. కార్తీక మాసం అంటేనే నాకు ఇష్టం అన్నమాట, ఎందుకంటే మా పాప కార్తీక మాసంలోనే పుట్టిందన్నమాట, కార్తీక పౌర్ణమి రోజు పుట్టిందన్నమాట. అసలు నేనైతే డెలివరీ అయినప్పుడు డాక్టర్ గారేమో లలితా సహస్రనామం చదివారన్నమాట, నాకు నార్మల్ డెలివరీ చేద్దామని ఆవిడ డిసైడ్ అయ్యి నన్ను ఏమో పడుకోబెట్టి ఆవిడ లలితా సహస్రనామం చదివి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నాకు డెలివరీ చేయలేదన్నమాట. అంటే నన్ను పడుకోబెట్టి నా దగ్గరే ఉండి లలితా సహస్రనామం చదివారన్నమాట. నేను అసలు మర్చిపోలేను ఆ సిచ్యువేషన్ అయితే. నాకైతే అప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో, పాప పుడతాదా బాబు పుడతాడా మళ్ళీని అనేసి చాలా టెన్షన్గా ఉండేదాన్నమాట. ఇద్దరూ ఉంటే బాగుంటుంది కదా, అందువల్ల నాకు పాపే కావాలని అనుకున్నానమాట. అంటే డెలివరీకి ముందు స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేసినప్పుడు పాప బాబా అని అడిగాను అన్నమాట. పాప అనగానే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నవ్వుకుంటూ వెళ్ళాను అన్నమాట డెలివరీ రూమ్కి. నా ఇంకా పాపే కదా అనేసి మళ్ళీ అడిగాను అన్నమాట. నాకు అంత హ్యాపీగా అనిపించింది. అసలు మేము చూపించుకున్న డాక్టర్ వేరే, నేను డెలివరీ అయిన డాక్టర్ వేరే అన్నమాట. సండే పుట్టిందన్నమాట మా ఆశి, సండే రోజు మేము చూపించుకున్న డాక్టర్ లేరన్నమాట. అప్పుడు వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఆవిడ లేకపోవడం కూడా మంచిదే అనిపించింది నాకైతే. ఈవిడైతే లలిత సహస్రనామం అది చదివారు కదా, ఆవిడైతే చదవకపోనేమో ఆ విధంగా అన్నట్టు. నేను అసలు ఆ సిచ్యువేషన్ అయితే నేను అస్సలు మర్చిపోలేను. ఆవిడ మొబైల్లో చదువుకున్నారన్నమాట, నాకు అస్సలు మర్చిపోలేను నేను. నాకు అనిపిస్తుంది బాబు పాప ఇద్దరూ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ బాబు పుట్టేశాడు కదా, తర్వాత పాప కావాలని నేను ఎంతలా కోరుకున్నానో అసలు చెప్పలేము. ఆ శివయ్య, వెంకటేశ్వర స్వామి, ఆ లక్ష్మీదేవి మమ్మల్ని కరుణించి మా పాప అయితే పుట్టిందన్నమాట. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజు పుట్టిందన్నమాట, అందువల్ల కార్తీక మాసం అంటే నాకు కొంచెం బాగానే చేస్తాను పూజలవి. నిజం చెప్పాలంటే పెళ్ళైన కొత్తల్లో శివాలయంకి వెళ్ళి ఓల్ని కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసేదాన్ని. మా పాప పుట్టిన దగ్గర నుంచి శివాలయంకి వెళ్తే దీపం పెట్టి అన్నీ నీట్గా అందరూ ఎలా చేస్తారో అలా చేసి వస్తానన్నమాట. ఆ విధంగా అన్నట్టు. ఈరోజు అయితే రోజంతా వెలగాలి కదా, అందుకని అయితే పెద్ద దాంట్లోనే వేసుకున్నాను అన్నమాట. ఆవునెయ్యి అసలు అందుకే తెప్పించానమాట. ఆవునెయ్యితోనే అని కాదు, నువ్వుల నూనెతోని దేనితోనైనా పెట్టుకోవచ్చు, మన స్తోమతకు తగ్గట్టు మనకు అందుబాటులో ఉన్నట్టు. నాకైతే ఉంది కాబట్టి పెట్టుకున్నానమాట. నేనైతే దేవుణ్ణి అయితే ఏం కోరుకుంటానంటే అందరూ బాగుండాలి తండ్రి, అందులో మేము ఉండాలి తండ్రి అనే కోరుకుంటాను. ఆ శివయ్య ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ, ఓం నమశివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం శ్రీ మాత్రే నమః, 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 ఓం శ్రీ మాత్రే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో, ఆపద ముక్కులవాడ నాదరక్షక గోవింద గోవింద,
వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఆ ఏమన్నా